సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవీఆర్ నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మన వరజ రామిశెట్టి యొక్క మరి కార్తీక మాసము ఆ ప్రత్యేకత కార్తీక దీపాల గురించి విశేషతల గురించి చాలా డీటెయిల్ గా మనం డిస్కస్ చేస్తున్నాం కదా వనజక్కతో మరి కార్తీక దీపాల్లో కార్తీక దీప దానాల గురించి ఒక్కసారి మరి వనజ మాట్లాడి తెలుసుకుందాం నమస్తే దీపదానము మరి కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉందో స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత కార్తీక దీప దానానికి ఉంది అయితే ఈ కార్తీక దీప దానం అసలు ఏ విధంగా చెయ్యాలి ఓకే అసలు ఆ విధి విధానాలు ఏంటి కాస్త డీటెయిల్ గా వివరించండి తప్పకుండా అంటే నాకు తెలిసిందే ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను ఓకే దీపదానాలు ఎందుకు చేస్తాం కార్తీక మాసంలోనే ప్రత్యేకించి దీపదానాలు చేయమంటారు ఆ దీపదానాలు ఏంటి అంటే కార్తీక మాసం మొత్తం చేయాలన్నమాట అసలు అయితే ఒక రూల్ ఏంటంటే ప్రతిరోజు దీపదానాలు గుడికెళ్ళి అక్కడ దీపదానాలు చేసి ఒక బ్రాహ్మణులు ఎవరైనా ఉంటారు కదా ఆ ముప్పై రోజులు ఎవరికైతే దీపదానాలు చేస్తామో వాళ్ళకే పౌర్ణమి రోజు కూడా లేకపోతే కార్తీక మాసం అయినప్పుడు మళ్ళీ దీపదానాలు చేసి వాళ్ళకి స్వయం పాకం ఇవ్వాలి అని అంటారు సో సేమ్ అదే పూజారి గారికి మనం ఇవ్వాలి సో అలా కుదరవు ఇప్పుడు ఈ మధ్య మనకున్న కండిషన్స్ వల్ల కుదరవు కాబట్టి ఏదైనా ఒక రోజు చూస్ చేసుకుంటాం ఆ ఒక రోజు ఉంటుంది మనకి ఏకాదశి ఒకటి ద్వాదశ ఒకటి పౌర్ణమి ఒకటి ఇవన్నీ రోజులు కుదిరినప్పుడు సోమవారాలు చేస్తాము అవి కూడా కుదిరినప్పుడు ఆఖరిగా అమావాస్య రోజు దీపదానాలు చేస్తామన్నమాట సో దీపదానం ప్రత్యేకించి ఎందుకు చేస్తాము అంటే మనం అజ్ఞానం వల్ల చేసిన ఏమైనా తప్పులు అలాంటివి ఏమైనా ఉన్నా భగవంతుడు మనల్ని అందులో నుంచి క్షమించి ఆయన ఆశీర్వాదం మనకు ఉండేలాగా మనలో ఉన్న జ్ఞానాన్ని ఇంకా పెంపొందించేలాగా ఇవన్నీ చేసి మనం ఏమైనా తెలిసి తెలియచేసిన చేసిన తప్పులు ఏమైనా ఉంటే వాటి నుంచి మనకి క్షమాపణ కావాలి భగవంతుడి దగ్గర అని మనం ఈ దీపదానాలు చేస్తూ ఉంటాం అన్నమాట ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి అయితే ఆ దీపదానాలు చేసేటప్పుడు చాలా మందికి ఎలా ఉంటుందంటే ఈ రకరకాలు ఉంటాయన్నమాట మేము చేయలేము మీరు చేసేయండి మా పేరు మీద అనేవాళ్ళు ఉంటారు మేము ఎక్కడ ఉన్నాము మేము చేయలేము కాబట్టి మీరు చేసాను సో అలా మా తరఫున మీరు చేసేయండి అనేవి ఎవరికి చేయొచ్చు మంచం మీద నుంచి లేగలేని వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు మీకు బాగా ఒంట్లో బాగా లేక ఉన్నప్పుడు చేయండి మీకు చేయాలనే ఇంటెన్షన్ ఉండి మీరు బద్దకించి మీరు వెళ్ళలేనప్పుడు వేరే వాళ్ళకి ఆ పని అప్పజెప్పకండి ఎందుకంటే అలా ఇస్తే వాళ్ళకే పుణ్యం తప్పిస్తే మీకు ఏ మాత్రం పుణ్యం ఉండదు సో మీకు చేయాలన్న ఇంటెన్షన్ ఉన్నప్పుడు మీ అంతటా మీరు లేచి వెళ్ళి కాస్త ఓపిక తెచ్చుకొని ఇప్పుడు నేను చెప్పాను ప్రతిరోజు ఇంపార్టెంట్ కార్తీక మాసంలో వార నక్షత్రాలతో సంబంధం లేకుండా ఈ రోజైనా దీపదానం చేయొచ్చు ప్రత్యేకించి సంవారాలు చేయొచ్చు లేదా ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అమావాస్య ఈ రోజుల్లో కూడా మీరు దీపదానాలు హ్యాపీగా చేయొచ్చు సో ఒక్క రోజు టైం ఎలాగో కుదురుతుంది మనకి అది సో నేను చాలాసార్లు గుడికి వెళ్ళినప్పుడు కార్తీక పౌర్ణమికి వాటికి ఎలా ఉంటుందంటే దీపదానాలు చేయడానికి అక్కడ చాలామంది వస్తారు హడావిడి హడావిడిగా చేసేస్తూ ఉంటారు ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి సో అంత జనంలో ఇవ్వడం ఇష్టం లేకపోతే మీరు ఏ రోజైనా చూస్ చేసుకుంటే ఆయన ఇచ్చేటప్పుడు ఏంటంటే వెండి దీపాలు దానం చేస్తే చాలా పుణ్యం అని అంట అంటూ ఉంటారు అయితే మన స్తోమతకి తగ్గట్టు ఉండాలి అలా లేనప్పుడు ఏ దీపం అన్నా దానం చేయొచ్చు మట్టి దీపాలు పిండి దీపాలు ఉసిరికాయ మీద దీపం వెలిగించి కూడా మనం దానం చేయొచ్చు తీసుకుంటారు 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 అయితే దీనికి ఏంటంటే ఇప్పుడు వెండి దీపాలు నేను చూస్తూ ఉంటానమాట అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఇంత ఇంత వెండి దీపాలు ఉంటాయి బుడ్డి బుడ్డి అసలు ఏ రేకుల్లా ఉంటాయి అవి సో అవి ఇస్తే ఆ పూజారి గారి వాటి అంటే ఆయనకు కూడా ఏం ఉపయోగం ఉండదు వాటితోటి అంతకు మించి మీరేంటంటే ఆ వెండి అంత దానం చేసే కంటే కూడా మీరేం చేయండి అంటే అవి ఎంత అయితే మీరు ఐదు వందలు ఆరు వందలు పెట్టి ఆ డబ్బులు అట్లీస్ట్ పూజారి గారికి ఇస్తే ఆయన ఏదైనా కొనుక్కుంటారు ఆయనకి ఇష్టమైంది మీరు చేసే దా దీపదానాలు ఉసిరికాయ మీద పువ్వు వత్తు పెట్టి దానంగా ఇవ్వచ్చు లేదా పిండి బియ్యం పిండితోటి వత్తులు చేసి దానంగా ఇవ్వచ్చు ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకు వెలిగే దీపం ఇవ్వాలన్నమాట అయితే దీపదానాలు చేసేటప్పుడు ఆ దీపం అట్లీస్ట్ ఒక గంట సేపు వెలిగేలా ఉండాలి ఆ చిన్న చిన్నవి కొన్ని అండ్ల తెలుగు ఇచ్చేసి గబగబా ఇచ్చేస్తే ఆ దీపం ఎక్కువసేపు ఉండదు అట్లీస్ట్ మీరు ఇచ్చింది ఒక గడియ సేపు వెలగాలన్నమాట మనం ఇచ్చే దీపాలు ఒక గంట సేపు అన్న వెలిగేలాగా ఇవ్వాలి ఓకే అది రూల్ నెంబర్ వన్ చాలా మంది గుడికి వెళ్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీపదానం చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక చక్కగా ఒక ఆకన ఒక ప్లేట్ లోన ఏదైనా బియ్యం వేసి బియ్యం మీద తమలపాకు పెట్టి అక్కడ మనం ఆ తమలపాక మీద కాస్త పసుపు కుంకుమ అవన్నీ పెట్టి రెండు దీపాలు పెట్టి ఆ వెలుగుతున్న దీపాన్ని మనం పంతులు గారికి స్వయంపాకం ఇస్తే స్వయంపాకం లేదా కాస్త ఎంతో దక్షిణతో పాటు పంతులు గారికి ఇవ్వాలి నేను చూసింది ఏంటంటే ఒక ఫ్యామిలీ ఒక నలుగురు అదిలు కలిసి వచ్చి దీపాలు పెట్టి అదే బియ్యం మళ్ళీ అదే ఒకళ్ళు ఇచ్చిన బియ్యం మీదే ఇంకొకరు దీపాలు పెట్టి మళ్ళీ అదే ఇస్తున్నారు సో అలా చేయకండి ఇవన్నీ చిన్న చిన్న అంటే అడ్జస్ట్మెంట్స్ చేయొద్దు మీరు ఎట్లా అంటే వీలు అవ్వకపోతే మనం చేయకపోయినా పర్వాలేదు అంతే ఒకళ్ళిచ్చి మీరు మీకు తోచినంత ఏదో చేయాలి కానీ ఒకళ్ళు ఇచ్చిన దాని మీద అదే బియ్యం మళ్ళీ తీసుకొని దానివల్ల మనకి ఏం పుణ్యం రాలేదు మనకి మెంటల్ సాటిస్ఫాక్షన్ తప్పిస్తే అట్లాంటివి మనకి వీలు కానప్పుడు అలాంటివి చేయకపోవడమే బెటర్ భగవంతుడికి చేసింది ఎవరికి చేసినా భగవంతుడికే కాదు మీ ఇంట్లో వాళ్ళకి మీ స్నేహితులకి ఎవరికి చేసినా హండ్రెడ్ పర్సెంట్ మనస్ఫూర్తిగా చేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇట్లాంటి అడ్జస్ట్మెంట్స్ చేసేసి ఇంట్లో నుంచి అన్ని ప్రిపేర్డ్గా వెళ్ళండి కాస్త బియ్యం చాలు ఒక గుప్పెడు బియ్యం మీద అలా దీపాలు పెట్టి మీరు వెలుగుతున్న దీపాలని పంతులు గారికి ఇవ్వండి చిన్న చిన్న రేకులు అవన్నీ కొనేకంటే కంటే ఆ డబ్బులు పూజారి గారికి ఎవరికైనా ఇస్తే వాళ్ళకు ఉపయోగపడతాయి కాబట్టి ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే ఓకే ఒకళ్ళు ఇవ్వగలిగే స్తోమత ఉంటే చక్కగా అవతూలం వెండి ఏదో పెట్టి మంచి బరువుగా ఉండేవి మీరు దీపారాధన కుందులు కానీ అందులో వెలుగుతున్న దీపాలని ఇచ్చేయచ్చు సరేనా సో ఇది మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ని తప్పించి మనం అంటే ఇష్టంగా మనస్ఫూర్తిగా చేసుకుంటే కనుక మనకి చాలా మనకి మనకేమైతే పుణ్యం రావాలి అనుకుంటామో ఆ పుణ్యం ఖచ్చితంగా వస్తుందా అయితే పాటు నేను నాకు ఎవ్రీ డే మీరు మార్నింగ్ దీపారాధన చేసిన తర్వాత కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి చక్కగా ఫోటోలు షేర్ చేస్తున్నారు కదా అయితే నేను ఈ రోజు వచ్చి చూసాను తులసి కోడి దగ్గర వస్తున్నప్పుడే ఆ పిండి దీపాలు అవి నల్లగా అయిపోయి ఉన్నాయి

మన దగ్గర కదంబ వృక్షం కూడా ఉంది నేను ఆ ఆ వృక్షం దగ్గర కూర్చొని లలిత శాస్త్రం చదువుతాను అమ్మవారికి ఆ కదంబా అక్కడ కూర్చొని అందుకని ఆ అయితే ఆ ఆ చెట్లన్నిటి దగ్గర ప్రతిరోజు నీళ్లు పోసి బొట్లు అవి పెట్టేస్తాము కార్తీక మాసంలో మాత్రం ఈ మొక్కలన్నిటికీ మిగతా రోజుల్లో ఆ మన తులసి కోట దగ్గర జమ్మి చెట్టు దగ్గర రోజు దీపం పెడతా కార్తీక మాసం అయితే మాత్రం అరటి చెట్టు దగ్గర ఉసిరి చెట్టు దగ్గర మన కదంబ దేనికి దానికి దీపాలు పెట్టి ఆ పిండి దీపాలు పెట్టేసి పువ్వుత్తి పెట్టి కాస్త నైవేద్యం అది పెట్టేసి మనకి చుక్కలు ఉన్నప్పుడే మేము అది పెట్టేసి అక్కడే మేము ఏం చేస్తామంటే తెల్లవారుజామున నాలుగు గంటలకి నాలుగు నాలుగున్నర ఆ టైం అవుతుంది నాలుగున్నర ఐదు లోపల అక్కడ వెళ్ళిపోతుంది అనుకో ఇంట్లో లోపల మరి పూజ గదులు అభిషేకాలు అవ్వాలిగా అవన్నీ అయిపోయి అక్కడే హారతి దీపాలు అది ఆరతి చేసి ఆ అక్కడ దానికి ఆ దీప పిండి అవన్నీ ఒక కవర్ లో వేసిస్తాను ఏదైనా వాటర్ లో గానీ చేపలు తినేలాగా అట్లా చేసేయచ్చు అన్నమాట మరి అంటే అవి ఎలా చేస్తారు పిండి దీపాలు మీరే చేస్తారా నేనే చేస్తాను అంటే ఒక్కొక్కరు చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు నేను మాత్రం ఈజీగా నాకు తెలిసిన కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటాం కదా మనకి టైం అయిపోతుండే ఆ టెక్నిక్ అన్ని ఉపయోగించి ఇప్పుడు నీకు వచ్చా పిండి దీపాలు రాకపోతే నువ్వు నేర్చుకో ఇందాక వత్తులు పిండి దీపాలు పెడితే ఏంటంటే పిండి దీపాల వల్ల చాలా ఇప్పుడు మామూలుగా మనం వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా బియ్యం పిండితో దీపాలు పెడుతూ ఉంటాం అన్నమాట ఆ ఆ దీపాలు పెట్టడం వల్ల మనకు ఉన్న అప్పుల సమస్యలు అవి తీరిపోతాయి అంటారు అయితే కార్తీక మాసంలో పిండి దీపాలు పెడతాం వల్ల మనకి అవి అవి చిన్న చీమలు అవన్నీ తింటే మనకి అవి తినడం వల్ల మనకి కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది కాబట్టి వాటికి కూడా మనం ఆహారం సో ఆ ఉద్దేశంతో నేను పిండి దీపాలు అవి పెడతాను అది కాకుండా మనకి విష్ణుమూర్తికి ఇష్టమైనది పిండి దీపాలను బియ్యం పిండితో చేసిన దీపాలు కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా ఈ పిండి దీపాలు చేసి పెడుతుంటారు ఏ రోజు ఆ రోజే మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టడం చేయడం ఇవన్నీ పనికిరావు మనకి అప్పుడు అప్పుడే ఫ్రెష్వి భగవంతుడికి పెట్టేది ఏదన్నా ఓవర్ నైట్ ఉండడానికి వీల్లేదు అప్పుడుకప్పుడే ఫ్రెష్ గా చేయాలి నేను చేసే పద్ధతి చెప్తున్నా నేను అన్ని ఈజీ ఈజీ పద్ధతులే ఎత్తుకుంటాను ఎందుకంటే కష్టంగా ఉండేవి ఎక్కువ టైం తీసుకునేవి చేయలేం కాబట్టి ఉన్న టైంలోనే నాకు తోచినట్టు నేను ఈ బియ్యం పిండితోటి దీపాలు తయారు చేస్తాను ఇలా చేసేసి ఇప్పుడు టెక్నిక్ ఏంటంటే మనం మామూలుగా చేతితోటి ఇలాగా మనం దీపం తయారు చేసేటప్పుడు చేతితోటి ఇలా కన్నం పెడితే పక్కన విరిగిపోతూ ఉంటది సో ఏం చేస్తానంటే ఇలా చేతిలో పట్టుకొని ఇలా మజ్జికావం పట్టుకొని నా ఎక్విప్మెంట్ అనమాట కార్తీక మాసంలో దీన్ని చిన్నగా ఇలాగా స్లోగా మళ్ళీ గట్టిగా అంటే సైడ్స్ అంతా విరిగిపోతాయి ఇది పువ్వుత్తి నిల్చునేలాగా చిన్నగా ఒక టెక్నిక్ అనమాట మనం అంతే అయిపోయిన తర్వాత దీన్ని చాలా బాగా వచ్చిందక్క ఇది పిండి దీపం ఇది పిండి దీపం దీనిలో అయ్యి వేసుకుని మనం ఇదే దానం కూడా ఇవ్వచ్చా అయితే ఒకటే ఒత్తి వేయాలా ఒక ఒత్తి జనరల్ గా వేయ ఒకటే ఒకటేనా ఓకే పువ్వుత్తు అయితే ఒక వత్తి పువ్వు వత్తి వేసేసి నెయ్యిలో వేసి చక్కగా అది ఎలిగేలాగా వేయండి అంటే అందులో కూడా నెయ్యి వేసేయచ్చు ఇప్పుడు నేను ఏదైతే ప్రొసీజర్ చూపించానో నా ఎక్విప్మెంట్ పప్పుగుతాను కవం సారీ కవం తోటి ఇది బాగా ఈజీ అసలు ఇలా గబగబా ఇలా రౌండ్ చేసేస్తాను చేసేసి బియ్యం తోటి ముద్దలు చేసేసి కొంచెం ఇలా చేతిలో ఇలా నలిపేసి మనం పక్క గుత్తిలాగా చేసి ట్రై చేస్తావా ఒకటి చేద్దామా మనం కూడా చేస్తూ ఉంటారు నేను వీడియోస్ చూస్తుంటాను కదా ఎంత బాగా డిజైన్ చేస్తూ ఉంటారు భలే ఉంటాయి కానీ నాకు వచ్చిన సింపుల్ ప్రా అంటే ఎవరైనా నాలాంటి వాళ్ళు ఉంటే సింపుల్ గా చేసేసుకోవాలి అనిపిస్తే కనుక వాళ్ళు చేసుకోవచ్చు ఇందా ఓకే మనం కూడా చేసేద్దామైతే ఒకసారి ఒక ఇదే దానం కూడా ఇవ్వచ్చు కదా ఇదే దానాలు ఇవ్వచ్చు పిండి దీపాలు కూడా ఇవ్వచ్చు ఒక ముద్ద సో మనం నేర్చేసుకుందాం ఈ రోజు వనజక్క దగ్గర బియ్యం పిండితో ఎందుకంటే వనజక్క చెప్పే ఎక్కువ రెమెడీస్ లో మనకి బియ్యం పిండితో రె దీపమే ఎక్కువ ఎక్కువ ఉంటది సో ఇది నేర్చుకుంటే మనకి ఎప్పటికైనా యూజ్ అవుద్ది సో నేర్చేసుకుందాం ఇది ఇలా బాల్ లాగా చేసేసేయాలి కదా ఫస్ట్ చేసేసావా చేసి కొంచెం దాన్ని ఇట్లా ఫ్లాట్ చేయి కొద్దిగా లైట్గా అంతే ఓకేనా ఫ్లాట్ చేసావా ఎక్కువ అప్పడం అంతే ఓకే తర్వాత ఇగో ఇదిగో ఇది ఏంటంటే ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు మజ్జిక ఇలా గుండ్రంగా ఇలాంటిది ఏదైనా ఉన్నా ఓకే మీకు ఇదైతే నాకు చాలా టెక్నిక్ ఈజీ అనిపించింది బ్రేక్ అయిపోతుంది నాకు ఎందుకునో చేతితోటి ఎందుకు నాకు అంటే చేసేవాళ్ళు చేస్తారు బట్ నాకు నాకెందుకును ఇది ఈజీ అనిపిస్తుంది సో ఇది కాస్త అట్లా మళ్ళీ వచ్చేసిందా పక్కన ఇరిగినాయి కదా పక్కన బ్రేక్ అయిపోయింది కదా ఇదైతే బ్రేక్ అవ్వదు నాకు ఇదిగో అలా వచ్చినా ఓకే తీసుకో ఒక నిమిషం మనం కూడా చేసేద్దాం పిల్లల్లా చేసేసి ఫుల్గా బ్రేక్ అవ్వకుండా బాల్లా చేసేసి దీన్ని కొంచెం ఇలా చేసేసి బ్రేక్ అవ్వకూడదు చూసుకోండి అన్ని చక్కగా ఎప్పుడు చిన్నగా లైట్ ఈ బ్రేక్ అయితే ఇట్లా బ్రే అంటే మనకి బ్రేక్ అవ్వకుండా పెట్టాలి అని అంతే ఇంకా అట్లా అయిపోతే ఏం చేయలేం ఏం కాదు అనుకోండి ఏదైపో పాపం తగిలేస్తుంది అట్లా ఏం లేదు బట్ మనకి ఆప్షన్ ఉన్నప్పుడు చేసుకోవడం అంతే రాలేదు ఇట్స్ ఓకే మెల్లి మళ్ళీ ప్రాక్టీస్ చేయ నాకు కూడా ఏమి ఒకటేసారి ఏమీ వచ్చేయలేదు నాకు కూడా చాలా టైం పట్టింది అన్ని ఇవన్నీ నేర్చుకోవడానికి ఏదో ఎక్స్పర్ట్ కాదు ఫస్ట్ లో నేను కూడా అన్ని నేను కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని ఏవి వచ్చేవి కాదు పని బట్ నేర్చుకుంటూ నేర్చుకునే ప్రాక్టీస్ తో పాటు వచ్చేస్తుంది ఇప్పుడు అర్జెంట్ గా నేర్చేసుకోవాలని ఏం లేదు ఇవి లేకపోయినా మీరు ఎలా అంటే అలా చేసుకో చూసే దీపాలు అంతే కదా రాక రానప్పుడు ఏం చేస్తారు మరి కదా ఇవి అయితే వచ్చు కాబట్టి అలాగా మనకి ఇలా వేయడం ఇవేంటంటే ఈ నెల హరిహారులు ఇద్దరికి ప్రీతికరమైన మాసము మనం ఎక్కువగా ఆ వెంకటేశ్వర స్వామి పూజలు చేసేటప్పుడు బియ్యం పిండి ఎక్కువ వాడతాం దానివల్ల అప్పు తీరిపోతాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని పోతాయి కానీ ఈ మాసంలో మనం ప్రత్యేకంగా ఈ దీపాలు దీపదానాలు అవి చేయడానికి ఈ దీపాలు నేను పెట్టడానికి ఏంటంటే అవి అనే దగ్గర చాలా పావురాలు అవి కూడా వచ్చి తింటూ ఉంటాయి ఓకే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఓకే మన వల్ల ఏవో ఒక మంచి పని జరుగుతుంది అనేసి అంటే సో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు దీపదానాలు దీపదానం చేసేటప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా చిన్న చిన్న కొంచెం మనం ఏదైనా రూల్స్ కాస్త అంటే మనం ఎలా ఇవ్వాలి అలాగా అంటే మీరు దీపదానం చేయాలంటే ఓపిక ఉన్న వాళ్ళందరూ వెళ్ళండి చక్కగా ఏ రోజైనా వెళ్ళి ఇవ్వచ్చు దీపదానాలు ఓపిక లేదు ఇంకా మా వల్ల కాదు అన్నప్పుడు ఎవరికైనా చెప్పండి లేదా మీకు ఎవరైనా పూజారి గారు ఇంటికి వచ్చి కనుక తీసుకునేటట్టు అయితే వాళ్ళని పిలవండి వీలైనంత ఎక్కువగా దానాలు అవి అవతల వాళ్ళకి మంచి జరిగే విధంగా మీరు దానాలు అవి చేయవచ్చు ఈ నెల అండ్ బెడ్షీట్స్ స్వెటర్స్ ఇవన్నీ దాదానా మీకు మనస్ఫూర్తిగా ఇస్తే ఇవ్వండి అంతే అండ్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మచ్ చూసారు కదండి మరి దీపదానము దాని వెనుకున్న అసలు ఆంతర్యం ఏంటి అసలు దీపదానం ఏ విధంగా చేయాలి ముఖ్యంగా పిండి దీపం యొక్క ప్రాముఖ్యత అది ఎలా తయారు చేసుకోవాలి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అని మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు చేస్తాను నమస్తే